రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే నాకు చిరంజీవి గారు కనిపించట్లేదు కాబట్టి యా థాంక్యూ ఓకే సో మై డియరెస్ట్ ఫ్రెండ్స్ అల్లు రామలింగయ్య గారి శత జయంతిని పునస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం అల్లు అరవింద్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుకలకు వచ్చేసినటువంటి మెగా స్టార్ చిరంజీవి గారికి అలాగే अल्लू कुटुंब सभ्युलंदरिकी कोनिदल कुटुंब सभ्युलंदरिकी अंड अभिमानुलंदरिकी स्वागतम सुस्वागतम इदि निजंगाने चरित्रलो मिगिलिपोयेटुवंटि ओक घट्टमु इलांटि ओक प्रतिष्ठात्मकमैनटुवंटि स्टूडियोनी सिटी नडिबोड्डुलोने निर्मिंचि इक्कडि नुंचि एन्नो अद्भुतमैनटुवंटि प्रोडक्षन्स सिनिमालु जरिगेलागा तीर्चिदिद्दिनटुवंटि अल्लू अरविंद गारिकि मुंदुगा शुभाकांक्षलु तेलियजेप्तुन्नामु अभिनंदनलु सर ఇక అల్లు రామలింగయ్య గారి శత జయంతి అంటే మీకు అర్థమవుతుందా నాణ్యమైన నికార్సైనటువంటి నవ్వుకి నామవాచకం మన అల్లు రామలింగయ్య గారు ఎన్ని సంవత్సరాలు చరిత్ర మారినా సరే ఆయన మనకి సృష్టించినటువంటి హాస్యం మారదు 1000 కి పైగా చిత్రాల్లో నటించినటువంటి అల్లు రామలింగయ్య గారు హాస్యానికి అన్నయ్య అంటే మన అల్లు రామలింగయ్య मरी अल्लु रामलिंगय्य गारी ज्ञापकार्थं इक्कड़ स्टूडियोस नी स्थापिंची स्टूडियोस प्रारंभोत्सवानिकी मुख्यंगा विच्चेसिनटुवंटी मन मेगास्टार चिरंजीवी गारिकी मुंदुगा स्वागतं पलुकुतू मेगास्टार चिरंजीवी गारी गुरिंची चेप्पाली अंटे पसिफिक ओशन अंत डेप्त उंटुंदी मन गुंडेल्लो बोलडंत अभिमानं उंटुंदी कार्यक्रमं मोदलु पेट्टे मुंदु इक्कड़ चिरंजीवी गारी पाटलु ओक्कोक्कटी प्ले अवुतू उंटे प्रति ओक्करि जीवितंलोनी ओक्कोक्क मेमरी ओक्कोक्क इमोशन की मेमु कनेक्ट अवुतुन्नामु अंटे चिरंजीवी गारितो एंत कनेक्ट अय्युन्नामो नेनु विडिगा चेप्पकर्लेदु मनंदरिकी तेलुसु चिरंजीवी गारु मुग्गुरु पिल्ललकी फादर अनि कानी एंतो मंदिकी प्रत्यक्षंगा परोक्षंगा इंडस्ट्रीलोनु बयट आयन गाड् फादर सो मन गाड् फादर मेगा स्टार चिरंजीवी गारि गुरिंचि ओक चक्कटि एवी तो इवाल्टि कार्यक्रमानि प्रारंभिद्दामु एवी प्लीज
ఆయన వెండితెర ఇలవేల్పు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచిపోయిన చిరంజీవి ఆయన ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు ఒక సమ్మోహన శక్తి సినీ పరిశ్రమలో తన శ్రమని మాత్రమే నమ్ముకొని మెగాస్టార్గా ఆయన ఎదిగిన తీరు సినిమాల్లో నటులుగా రాణించాలని వచ్చేవారికి మాత్రమే కాదు ఎన్నో విభిన్న రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మందికి కూడా ఆదర్శనీయమైంది ఆయన ఒక ఐడియల్గా ఇలాంటి కొడుకు ఉంటే బాగుండు అని తల్లిదండ్రులు ఇలాంటి అన్నయ్య మాకు కావాలి అని ఎంతో మంది తమ్ముళ్ళు కోరుకునే అందరివాడు మన మెగాస్టార్. Dangerous and mysterious man, Brahma. దాదాపు 40 ఏళ్ల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అవిశ్రాంత సైనికుడిలా ఒక్కో అడుగు వేస్తూ ఒక్కడే ఒక్కొక్క విజయాన్ని సాధిస్తూ తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్న మకుటం లేని మెగా మహారాజు ఆయన. నంబర్ వన్ స్థానంలో 2 దశాబ్దాలకు పైగా నిలబడ్డ స్టార్ ఆయన. ఈ స్థానం ఆయనకు జస్ట్ లైక్ దట్ లాగా రాలేదు. దాని వెనుక ఆయన నిరంతర కృషి అకుంఠిత దీక్ష ఉన్నాయి. ఆయన ఫ్యాన్స్ ఎంతో మందికి ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. డాన్సులతో ఫైట్లతో తెలుగు సినిమా స్థాయిని తారాస్థాయికి చేర్చిన ఆల్ టైమ్ ట్రెండ్ సెటర్. అద్వితీయ సంపద అయిన మన మెగాస్టార్ పరిచయం అక్కర్లేని పేరు. కోట్ల మంది అభిమానుల హృదయమే ఆయన ఊరు. చిరస్థాయిగా తెలుగు సినీ చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఆయన కీర్తి ప్రతిష్టలు అన్నిటికీ మించి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సమున్నత శిఖరాలని తలపించేలా ఉండే వ్యక్తిత్వం మన మెగాస్టార్కి మాత్రమే సొంతం. రియల్ లైఫ్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేసిన రియల్ హీరో ఆయన. అల్లు వారి ఇంటి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మామగారు శ్రీ అల్లు రామలింగయ్య గారితో మామగారిగా గొప్ప నటుడిగా ఉన్న అవినాభావ సంబంధం అద్భుతమైనది. అల్లు అరవింద్ గారిపై ఉన్న ప్రేమ అమోఘం. మెగాస్టార్ చిరంజీవి గారి ప్రయాణం చిత్ర పరిశ్రమకి వచ్చిన మొదటి నుండి అల్లు వారితో అల్లుకునే ఉంది. ప్రతి మనిషి నాకెందుకు అనుకుంటే ఎలా, మహాత్ములు నాకెందుకు అనుకుంటే స్వరాజ్య పోరాటమే లేదు, పొట్టి శ్రీరాములు నాకెందుకు అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర అవతరమే లేదు. నిజమే గురువు గారు, కానీ కూలీనాలి చేసుకునే నేను తెల్లారేసరికి నెత్తి మీద టోపీ పెట్టుకుని కుర్చీలో కూర్చోవాలంటే రాజకీయం అంటే కుర్చీ ఎక్కడం కాలిపోతుంది. ఈరోజు శ్రీ అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా ప్రారంభిస్తున్న అల్లు స్టూడియోస్ ప్రారంభ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అల్లు స్టూడియోస్ ని ప్రారంభించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు సిటీకి మరొక అద్భుతమైనటువంటి చిరునామాగా మారనున్న అలు స్టూడియోస్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి చిరంజీవి గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ, తెలుగు భాష గురించి తెలుసుకోవాలి అంటే, అచ్చుల గురించి తెలుసుకోవాలి, తెలుగు హాస్యం గురించి తెలుసుకోవాలంటే మాత్రం ముందు అల్లు రామలింగయ్య గారి సినిమాల గురించి తెలుసుకోవాలి. పైగా కేవలం హాస్య నటుడు మాత్రమే కాదు, ఎన్ని అద్భుతమైనటువంటి షేడ్స్ని చూపించారో, నవరసాలు పండించారు ఆయన చేసినటువంటి 1000 సినిమాలతో. అందుకనే పద్మశ్రీ ఆయన్ని వరించింది, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది, నంది అవార్డ్స్ వచ్చాయి, రఘుపతి వెంకయ్య అవార్డ్స్, ఇలా ఎన్నో అవార్డులు రెవార్డులు సొంతం చేసుకున్నటువంటి గొప్ప దార్శనికులు శ్రీ అల్లు రామలింగయ్య గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. హాస్య పద్మానికి అల్లు మణిహారం, గిలిగింతలతో అల్లు గుణకారం, ప్రేక్షక కోటికి
అల్లూ పలహారం, వెండితెరకి అల్లూ హాస్య రాయబారం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించి రంగస్థలంపై పాదం మోపి ప్రజా నాట్య మండలి వారిచే హాస్య కళా ప్రపూర్ణగా సత్కరించబడి తెలుగు చలనచిత్ర రంగం వైపు అడుగులు వేసి 1953లో పుట్టిల్లు సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన నటించిన జానపద చిత్రాలు జనపదమయ్యాయి, పౌరాణిక పాత్రలు ప్రీతిపాత్రమయ్యాయి, సాంఘికం అభినయానికి అంగీకారమైంది, అంగీకార సంతకమైంది. అల్లూ వాచికం తెలుగు వాచకమైంది, సాత్వికాహార్యాలు శంకరాభరణాలు ఆలపించాయి, తెలుగు లోగిళ్లలో ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం, మాయాబజార్, నాదీ ఆడజన్మే, ఆత్మగౌరవం, గోపాలుడు భూపాలుడు, మంగమ్మ శబదం, మూగ మనసులు, కథానాయకుడు, పెత్తందార్లు, మనవూరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు మూసలవ్వలేదు. కళామ తల్లి కంఠహారంలో పూసలయ్యాయి. అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు? దేవుడి భక్తుడు కరణం, ఎమ్మెల్యే, ప్లీడరు, చిత్రగుప్తుడు, దివాన్ జోగినాథం, కనెక్షన్ కన్నప్ప, తహసీల్దారు, సాకలి తిప్పడు, ఆకలి రాముడు వంటి పాత్రలు తెరపై పరస్పరం పలకరించుకుంటాయి. హాల్లో ప్రేక్షకుల పెదవులు విడివడినట్టు విచ్చుకుంటాయి, ఆ పైన పడి పడి నవ్వుకుంటాయి. ఆయన నటుడే కాదు, స్వాతంత్ర సమర యోధుడు. రాజకీయం అంటే కుర్చీ ఎక్కడం కాలుపోసదు, సేవ చేయటం. నీలాంటి నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రాకపోతే భారత మాతకు మరోసారి సంఖ్యలు పడక తప్పదు. హోమియోపతి డాక్టర్, నిర్మాతగా గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు. అంతకు మించి అంటరానితనం, అస్పృశ్యతలపై పోరాడిన మానవతావాది అల్లూ రామలింగయ్య గారు. భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం, తమిళనాడు ప్రభుత్వంచే కళై సెల్వం అవార్డు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో పాటు ప్రేక్షకాభిమానులు మెచ్చి ఇచ్చిన స్వర్ణ కంకణాలు, స్వర్ణ కిరీట ప్రదానాలు అల్లూని సినీ వినీలాకాశంలో మహోన్నతమైన కళాకారుడిగా నిలబెట్టాయి. పాలకొల్లు, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్, బెంగళూరులో అల్లూవారి విగ్రహావిష్కరణలు హాస్య పితామహుడిగా అధిరోహించిన కీర్తి శిఖరాలయ్యాయి. 2013లో భారత ప్రభుత్వం అల్లూ రామలింగయ్య గారు చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. తనయుడు అల్లూ అరవింద్ అగ్ర నిర్మాత కాగా, అల్లుళ్ళు వెంకటేశ్వరరావు డాక్టర్గా, పద్మభూషణ్ చిరంజీవి మెగాస్టార్గా చిరపరిచితులే. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. అల్లూ రామలింగయ్య మనవళ్ళు అల్లు అర్జున్, రామ్ చరణ్లు జాతీయ స్థాయిలో స్టార్ హీరోలుగా అవతరిస్తే మనవళ్ళు అల్లూ వెంకటేష్ నిర్మాతగా, అల్లూ శిరీష్ హీరోగా తమదైన ముద్ర వేస్తూ ఉండగా, మనవరాళ్ళు విద్యామాధురి, దీప్తి, సుష్మిత, శ్రీజాలు చిత్ర నిర్మాణ రంగంలో అడుగులు వేస్తారు. అల్లూ బాబీ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అటు యాక్టింగ్లోనూ అలాగే హోస్టింగ్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ని తీసుకొస్తున్నటువంటి ఈ హీరో మన అల్లూ శిరీష్ గారిని వేదిక మీదకి సంతంగా ఆహ్వానిస్తున్నాము. అల్లూ శిరీష్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎక్స్ట్రాడినరీ టాలెంట్ దట్ యూ హ్యావ్. అండ్ త్వరలోనే ఇంకా అద్భుతమైనటువంటి సినిమాల్లో మిమ్మల్ని చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శిరీష్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అల్లూ రామలింగయ్య గారి మనవడు, వారసుడు అల్లూ రామలింగయ్య గారు ఎలాగైతే వరల్డ్ ఫేమస్ అయ్యారో అలాగే మనవడిగా ఒక ట్రెండ్ కాదు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అర్జున్ గారు
పుష్ప ద రూల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మనం అందరము. పైగా తన టాలెంట్తో తన హార్డ్ వర్క్తో కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు వస్తుంది అసలు సినిమా అల్లు అర్జున్ది అని వెయిట్ చేసేలాగా చేయడం మామూలు విషయం కాదమ్మా. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ హార్డి వెల్కమ్ టు యూ. మీ స్టూడియోకి మీకు స్వాగతం. నేను తర్వాత మాట్లాడతా కానీ ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఫీడ్బ్యాక్ బాగాలేదు. చిరంజీవి గారు నేను ప్రత్యేకంగా ఒక విషయం చెప్పడానికి ముందుకు వచ్చాను. చిరంజీవి గారు ఈ ప్రమోషన్స్లో ఊరూరు తిరుగుతూ ఇక్కడ ఉండటం లేదు. ఇప్పుడు ఇవాళ పొద్దుట యాక్చువల్గా బొంబాయిలో ప్రోగ్రాం ఉంది. ఆ ప్రమోషన్ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకుని ఇప్పుడు తను జనరల్గా ఎక్కడైనా ఆఖరణ మాట్లాడే మనిషి కొంచెం ముందుగా నేను మాట్లాడి వెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేసి అక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ అన్నీ 1 గంటకు అక్కడ ప్రారంభమవుతాయి. దానికి అందుకోవడానికి ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పక్కన పెట్టి విచ్చేసినందుకు సర్వత కృతజ్ఞత తెలుపుతున్నాను సార్. ఆ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందువల్ల మామూలుగా జరిగే పద్ధతి ప్రకారం కాకుండా వారు ముందు మాట్లాడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. శ్రీ అల్లు రామలింగయ్య గారు మా మావయ్య గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ఇది నటులలో చాలా అరుదైనటువంటి సంఘటన. ఎంతోమంది నటులు ఉన్నారు, చాలా కొద్ది మందికి మాత్రమే ఈ రకమైనటువంటి ఘనత లభిస్తుంది. ఈ రకమైనటువంటి ఆప్యాయత అనురాగాలు కనబరిచే అభిమానులు ఉంటుంటారు.
దానికి కారణం వారి కుమారులు కానివ్వండి మనవలు కానివ్వండి ఇటు మేము కానివ్వండి మీ అందరూ కూడా కారణం అవటం అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రామలింగయ్య గారి కొడుకుగా వారు వేసిన బాటలో అల్లు అరవింద్ గారు అగ్ర నిర్మాతగా అలాగే ఆయన మనవలు బన్నీ శిరీష్ బాబీ వీళ్ళు కూడా ఇదే సినిమా రంగంలో కొనసాగుతూ ఈ రోజున అగ్రస్థానంలో ఉన్నారు అంటే అది ఆనాడు ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం పాలకొల్లులో ఆయన మదిలో మెదిలినటువంటి ఒక ఆలోచన ఆయనకి ఇష్టమైనటువంటి నటన పట్ల మక్కువతో నేను మెడ్రాస్ వెళ్ళాలి అక్కడ నా ఉనికిని చాటుకోవాలి నటుడుగా నేను గుర్తింపు పొంది నిలదొక్కుకోవాలి అనే బలీయమైనటువంటి థాట్ ఈ రోజున ఒక పెద్ద వ్యవస్థగా మారింది. దానికి నిజంగా ఆయన్ని ప్రతి క్షణం అల్లు వారి తరతరాలు ఆయన తలుచుకుంటూనే ఉండాలి. ఆయనే గనక లేకపోతే ఒక ఆర్టిస్టుగా ఆయన ఒక్కరు అక్కడ నిలదొక్కున్నారు. అంతేకాకుండా ఆయన కుమారుడు అల్లు అరవింద్ గారికి ఆయన నిర్మాతని చేయాలంటూ గీత ఆర్ట్స్ సంస్థని స్థాపించి తనకు ఒక వెసులుపాటు కలగజేశారు, తనకు దారి ఏర్పరిచారు. సో తెలివి గల మనిషి, సమర్థుడు, అన్ని రకాలుగా అభివృద్ధి రావడం ఆయన లక్షణాలు ఉన్నటువంటి తండ్రి ఇంటెలిజెన్స్ పురిగిపుచ్చుకున్నటువంటి అల్లు అరవింద్ గారు నిర్మాతగా నిలదొక్కుకోవడమే కాకుండా ఒక ఫైనాన్షియల్గా కూడా అప్పట్లో ఆయన ప్రారంభించి ఈ రోజున అగ్ర నిర్మాతగా ఆయన నిలబడ్డారు. అంతేకాకుండా వారి కుమారులు అల్లు బాబీ కానివ్వండి, అల్లు అర్జున్, అలాగే అల్లు శిరీష్ వీళ్ళందరూ కూడా మంచి సూపర్ స్టార్ డమ్లో నిలబడే అవకాశం దక్కింది అంటే మేమందరం ఆయన్ని తలుచుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించుకోవాలి, ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవాలి. బహుశా ఈ అల్లు స్టూడియోస్ అన్నది లాభాపేక్ష కోసంగా చేసిందని అనుకోను, ఎందుకంటే చాలామందికి స్టూడియోస్ ఉన్నాయి. ఈ స్టూడియోస్ వయబిలిటీ ఉండదు, ఇది ఇన్కమ్ జనరేట్ చేసి లాభాలు చూపించే విధంగా ఉండదని నా ఇది. కానీ అది నేను కోరుకోవట్లేదు, ఇక్కడ వీళ్ళకి ఇది కూడా లాభాలు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బట్ ఇది లాభాపేక్ష కంటే కూడాను ఒక స్టేటస్ సింబల్, ఒక గుర్తింపు. నేను అనుకుంటాను వారి తాతగారికి కానీ లేదా అల్లు అరవింద్ గారి విషయంలో వారి నాన్నగారికి కానీ వారి పట్ల కృతజ్ఞత చూపించుకోవడం కోసంగా ఈ అల్లు స్టూడియోస్ నిర్మించి ఈ తరమే కాదు రాబోయే తరతరాలు కూడా అల్లు రామలింగయ్య గారు అల్లు అనే ఒక బ్రాండ్గా తలుచుకోవడం కోసంగా నిలబెట్టడం కోసంగా వారి కృతజ్ఞత తీర్చుకోవడం కోసంగా ఈ రోజున ఈ స్టూడియోలు నిర్మించారని నేను భావిస్తున్నాను. ఇంతకంటే మనకి జన్మనిచ్చిన లేదా మనకి ఈ యొక్క బాట ఏర్పరిచినటువంటి మహానుభావులు వారి గురించి మనం ఏ రకంగా కృతజ్ఞత తీర్చుకోగలం, మాటల్లో మా తాతయ్య గారు మాకు అన్ని రకాలుగా బాట ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ అనడం కాకుండా ఆయన చిరస్థాయిగా పేరు నిలిచిపోయేలాగా తరతరాలు ఆయన తలుచుకునేలాగా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినందుకు అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్కి, బాబీకి, శిరీష్కి, మొత్తం వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇందులో నేను ఆ ఫ్యామిలీలో ఒక భాగం అవడం కూడా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఇంతగా మళ్ళీ సాయంకాలం మరొక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో వారి గురించి మనసిప్పి మరింతగా మీతో నేను ఆవిష్కరించుకుంటూ మీతో మాట్లాడతాను. ఈలోగా మధ్యలో ముంబై వెళ్ళి సల్మాన్ ఖాన్ తోటి మన సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు లంచ్ అవర్లో చేయాలి, లంచ్ అవర్లో చేసి అది ముగించుకుని మళ్ళీ మధ్యాహ్నం కల సాయంత్రం కల బయలుదేరి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను, అప్పుడు మరింత వివరంగా సంభాషించుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ. అండ్ అక్టోబర్ 5వ తారీఖున మనం గాడ్ ఫాదర్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ చిరంజీవి గారు. చిరంజీవి గారు చెప్పినట్టుగా ప్రమోషన్స్ నిమిత్తం ముంబై వెళ్లాల్సి వస్తుంది, ఈవినింగ్ ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి అందుకనే ఈరోజు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళడం జరుగుతుంది. ఎనీవే మిమ్మల్ని చూడడమే ఒక ఆనందం మాకు, ఒక ఎనర్జీ. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు ఫర్ హ్యావింగ్ మేడ్ ఇట్ టు
Alu Studios and next maatlaade mundu let's take a small break here. Yes, so inka Alu Studios ela undabothundi anedi manaki lopala structure enti anedi teliyaledu twaralone adantha kuda chudabothunnamu kalakarulu technicians andartonu kalakallaadabothundi Alu Studios and Alu Ramalingayya gari seta jayanti sandarbhanga ayana gnyapakardam ayana korika ayaniki ento ishtamainatuvanti ilanti oka studios ni sthapinchi ayana kalani nerverchinatuvanti Alu Arvind gariki kuda abhinandanalu teliyajeptu unnamu and Sirish would you like to speak a few words స్క్రిప్ట్ ఉంటే చదవగలను కానీ ఇంప్రాంప్టెల్ వచ్చి మాట్లాడడం అంటే నాకు చాలా కష్టం ఉంది ధైర్యం లేదు నాకు అది ఎంతమంది ఎదురుగా అంటే నాకు అసలు ఏం తట్టట్లేదు ఏం మాట్లాడదు సిరీష్ భయ్య హార్మోనియం వాయిస్తున్నారు మైక్తో థ్యాంక్స్ స్క్రిప్ట్ ఉంటేనే నువ్వు మాట్లాడతాను అంటే నేను అస్సలు నమ్మను నేను చాలాసార్లు చూశాను ఇంప్రాంప్టుగా నువ్వు మాట్లాడగలుగుతావు సో రిక్వెస్టింగ్ టు తాతగారితో మీకు ఉండేటువంటి అనుబంధాన్ని ఒకసారి షేర్ చేసుకోండి ఒకటి పని చేస్తే ఇంకోటి పని చేయదా హలో హలో అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు సడన్గా తాతగారి గురించి మాట్లాడమంటే చాలా ఉందన్న ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఏం చేయాలని నాకు తెలియదు బట్ నాకు ఆయనలో ఇష్టమైన విషయం ఏంటంటే ఆయన మన ఒక నటుడుగానే కాదు ఆయనకి తెలియన చాలామందికి తెలియని ఒక సైడ్ ఉంది అది ఒక హోమియోపతి డాక్టర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఆ రెండు ఆయనలో ఉన్నాయన్నమాట సో హీఈస్ ఎన్ టోటల్ ఆల్రౌండర్ యాక్టింగ్ కాకుండా ఈ రెండు భాగాలు కూడా ఆయనలో ఉన్నట్టు ఎవరికి తెలియదు సో మా తాతగారిలో నాకు నచ్చిన విషయం అంటే ఇది థ్యాంక్ యూ ఎస్ ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక హోమియోపతి డాక్టర్ అలాగే బోలెడంత సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఓకే సో సారీ చిరంజీవి గారిని ఆ టైంకి అందుకునేలాగా సాగనంపేసి వస్తున్నాను కానీ ఇక్కడ రెండు ఖాళీగా ఉన్న కుర్చీల్లో ఎవరిని కూర్చోబెట్టాలని ఆలోచిస్తే నిర్మల అల్లు నిర్మల దయచేసి పైకి రావాల్సింది సురేఖ సురేఖ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను నిర్మల అండ్ సురేఖ ఇద్దరు పైకి అలు నిర్మల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అలు అరవింద్ గారి సతీమణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాం అండ్ అలాగే సురేఖ గారికి కూడా స్వాగతం మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ లేకపోయినా మీరుంటే ఆయన ఉన్నట్టే yes Sirish was there something for you to complete cheppe sir okay thank you yes tata gari gurinchi chepparu tata gari gurinchi chepparu ippudu nana gari gurinchi cheptam vere event lo cheptha okay done okay so ippudu alu arvind garini maatadavalsina gari request chestunnamu ఓకే సో అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఓకే సరే సార్ అలాగే అబ్బా ఎంత అదృష్టం దొరికింది నాకు ఎన్నాళ్ళకి ఒక్కసారి నిర్మల గారిని వారి మామగారి గురించి మాట్లాడడానికి వసంతలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అల్లు రామలింగయ్య గారి తనయ్య కూతురు వసంతలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు అల్లు స్టూడియోస్ అంటే అల్లు రామలింగయ్య గారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ నటన అండ్ ఆ నటనకి సంబంధించి వేరే కళాకారులకి టెక్నీషియన్స్కి కూడా ఒక చిరునామా ఉండాలి అనే కోరిక వారిది ఆ కోరికను నెరవేరుస్తూ ఈరోజు ఈ స్టూడియోస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వసంతలక్ష్మి గారు కింద నుంచి వీక్షించడమే చాలా బాగుంది అని చెప్పేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్
నిర్మల గారు, మీ మామగారి గురించి ఒక్క వాక్యం ఏమైనా చెప్తారేమో అని అల్లు రామలింగయ్య గారి గురించి. మామయ్య గారు అనే కన్నా నాన్నగారు అంటే బాగుండే. అసలు ఇంతకన్నా ఇంకేమైనా ఉంటుందా చెప్పండి, మామయ్య గారు అనడం కన్నా నాన్నగారు అంటే బాగుండేది. అరవింద్ గారు, మీరు ఇన్ని వందల స్పీచుల్లో మాట్లాడింది మొత్తం ఒకే ఒక లైన్తో కొట్టేశారు నిర్మల గారు. నిర్మల గారు, ఇవాళ ఫుల్ మార్కులు మీకు ఇచ్చేస్తున్నానండి నేను. వసంత గారితో పాటు డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని కూడా పైకి రమ్మని కోరుతున్నాను. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ప్లీజ్ రండి. సార్ అల్లుడు గారు, ఈ అల్లు రామలింగ గారికి అల్లుడు గారు సార్ మీరు. ఎస్, వన్ అండ్ ఓన్లీ అల్లుడు గారు. అల్లుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సురేఖ గారు, సురేఖ గారు, నిర్మల గారు మాట్లాడేశారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా ధైర్యంగా మాట్లాడేసేయచ్చు. మీ నాన్నగారి గురించి అంటే ఆ చమత్కారాలన్నీ మేము సినిమాలో చూసాము, ఇంట్లో ఎలా ఉండేవారని. ఆయన ఇంట్లో చాలా సీరియస్గా ఉండేవాళ్ళు అండి. ఆయన రామలింగయ్య గారు అమ్మాయి అనిపించుకోవడం చాలా గర్వంగా ఉంటుంది నాకు. ఎవరైనా మీరు రామలింగయ్య గారు అమ్మాయి అని అడిగితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయన నుంచి చాలా చాలా నేర్చుకున్నాం. ఈరోజు మేమందరం ఇలాగా ఉన్నామనంటే అది ఆయన ఆశీస్సులే. ఆయన పేరు మీద ఇలాగా ఒక స్టూడియో నిర్మించి ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండిపోయి పోయేలా చేసినందుకు వీళ్ళందరికీ ఎప్పుడు నా కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లు రామలింగయ్య గారు మాకు సినిమాల్లో బాగా కామెడీ పండించేటువంటి వ్యక్తిగా తెలుసు, కానీ ఇంట్లో మాత్రం కొంచెం సీరియస్గా డిసిప్లినేరియన్గా ఉంటారని విన్నాను. నిజంగా ఈరోజు నిర్మల గారు, సురేఖ గారు, ఇప్పుడు వసంత గారు కూడా మాట్లాడేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పటి వరకు మైక్ ముందుకు రాలేదు, కానీ లేకపోతే వాళ్ళందరిలో ఒక హోస్ట్ లక్షణాలు ఉన్నాయి. చెప్పండి వసంత గారు నాన్నగారి గురించి. అరవింద్ గారు కంపల్సరీగా పెట్టేశారు, అసలు హాట్ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు ఏదైనా ఒకటి ఒక వాక్యం. అందరికీ నమస్కారం. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇన్ని రోజులు మీ అందరి మధ్యలో ఇంత అభిమానాన్ని చూరగొనడం అనేది అది చూసే అదృష్టం. ఆయన సంతానంగా గుర్తింపబడడం చాలా అదృష్టంగా భావిస్తుంది. ఈరోజు ఈ ముగ్గురు స్త్రీమూర్తులు మాట్లాడింది పేపర్లో రాసిన మాటలు కాదు, మనస్సులో నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి మాటలు. అండ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అల్లుడు గారు, అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మెగాస్టార్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, బన్నీ అభిమానులకి, మా రామ్ చరణ్ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మావయ్య గారు 100 ఇయర్స్ బర్త్డేకి వచ్చేసిన మీరందరికీ నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కోకాపేట వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం, కానీ ఈ సంవత్సరం చాలా విశేషమైన రోజు. ఆయన 100 ఇయర్స్ ఫంక్షన్కి మీరు అందరూ రావటం తప్పకుండా ఆశీస్సులు మా ఫ్యామిలీ అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటాం. ఈరోజు సాధారణంగా మేమందరం మాట్లాడతాం, కానీ మాట్లాడని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? అయాన్, అలాగే అన్విత అండ్ అర్హ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మే వి రిక్వెస్ట్ అవర్ గార్జియస్ లేడీస్ అండ్ అవర్ హ్యాండ్సమ్ బాయ్ మిస్టర్ ఎస్. నమస్కారం అందరికీ, అల్లు స్టూడియో స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నువ్వు కుర్చీ మీద కూర్చున్న స్టైల్ చూసాం, నాన్నది ఒక స్టైల్ అయితే నీదే వేరే లెవెల్ ఉంది అసలు. అన్విత కమ్, డు యు వాంట్ టు సే సంథింగ్? Even though I've never met my grandfather, he looks like a very great person. And thank you so much, Tata Garu, for opening this studios on behalf of him. Thank you. Thank you so much, Anvita. You were wonderful. నీ ఏజ్లో మైక్ ఇస్తే నేను ఓడిపోయేదాన్ని. థ్యాంక్స్. అర్హ గారు, మీరు స్టేజ్ మీదకి వస్తారండి. రారా? ఓ, మీరు మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే వస్తారా? అది
అలా ఉండాలి, మినిమం అలా ఉంటుంది మాతోనూ. ఓకే, అండ్ ఇప్పుడు అరవింద్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అరవింద్ గారు అందరికీ నమస్కారం. ఇందాక చిరంజీవి గారిని బొంబాయిలో జరిగే కార్యక్రమం తప్పనిసరిగా అందుకోవాల్సిన పరిస్థితి వల్ల ఆయన్ని కాస్త ఎర్లీగా పంపించాల్సి వచ్చింది. అందువల్ల దానికి మాత్రమే కృతజ్ఞత చెప్పి నేను మా నాన్నగారు 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మాకు ఒక ఆయన చనిపోయి సుమారుగా 18 సంవత్సరాలు అయింది. కానీ ప్రతి ఇంట వాళ్ళ నట్టింట ఒక ఈటీవీలోనో ఒక జమిని టీవీలోనో ఎన్ని మాధ్యాలలోనో ఆయన ప్రస్తుతం కనపడుతూ ఇప్పటికీ మన మధ్యలో తిరుగుతున్న మనిషిలాగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగిన చేయడానికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి నేను ఈ సభామూర్ఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత స్టూడియో. ఒక స్టూడియో ఎంత లాభం వచ్చేస్తుంది, ఎంత వ్యాపారము అనే ఒక దృక్పథంతో కట్టరు ఎవరును. స్టూడియో అనేది ఒక సొంత ఫెసిలిటీ. స్టూడియో అనేది ఒక తరాలుగా ఉండిపోయే ఒక జ్ఞాపిక లాంటిది. అటువంటి జ్ఞాపికని అల్లు ఫ్యామిలీకి క్రియేట్ చేయడం నా బాధ్యతగా అనిపించి నేను అది క్రియేట్ చేశాను. ఇందుమూలంగా నేను ఇవాళ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ స్టూడియోలు కానీ గీతార్ట్స్ కానీ వీటిలన్నింటినీ పైనుంచి చూస్తాను తప్ప దాన్ని నడిపే బాధ్యత మా తరువాత సంతానానికి నేను ఇందుమూలంగా మీకు డిక్లేర్ చేస్తుంది ఏంటంటే వారికి అప్పచెప్తున్నాను. ఇక నుంచి వారందరూ నడపగలరు. ఎందుకంటే నేను సాధించింది చాలా ఉంది, ఇంకా ఏదో సాధించాలనే ఒక కోరిక పెద్దగా ఏమీ లేదు. నేను ఇంత చేసిన తర్వాత ఇంతటి గీతార్ట్స్ కానీ అల్లు స్టూడియోస్ కానీ ఆహా కానీ ఇలా రకరకాల సంస్థలను ప్రారంభించాను. అవి ముందుకి దిగ్విజయంగా తీసుకెళ్ళడానికి మా సంతానం ఉన్నారు కాబట్టి వారు తీసుకెళ్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, మీరు నడిచినటువంటి బాటలోనే, మీరు మీ నాన్నగారి బాటలో నడుస్తూ ఇంకా ప్రత్యేకమైనటువంటి మీకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు అరవింద్ గారు. అలాగే మీ అబ్బాయిలు ముగ్గురు కూడా మీ బాటలోనే నడుస్తూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటూ ఉన్నారు. ఈ అలు స్టూడియోస్లో త్వరలోనే స్టూడియోస్తో కలగల్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే, సో లెట్స్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు మిస్టర్ అలు అర్జున్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అల్లు స్టూడియోస్. ఇవాళ మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఈ అల్లు స్టూడియోస్ని ఇనాగ్రేట్ చేసి మాకు ఈ ఆనర్స్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరపున మా మొత్తం కుటుంబం తరపున సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ చిక్కుబాబాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ అకేషన్ ఈవెన్ మోర్ స్పెషల్. ఇవాళ మా తాతయ్య గారు 100వ పుట్టినరోజు, సెనిటరీ ఇయర్, వెరీ స్పెషల్. అందరు అనుకోవచ్చు ఏముంది అల్లు అరుణ్ గారికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది, గీతా ఆర్ట్స్, వాళ్ళకి బోల్డ్ అంత ల్యాండ్ ఉండి ఉంటుంది, వాళ్ళకి స్టూడియోస్ పెట్టడం అనేది పెద్ద విశేషం ఏం కాదని మీరు అనుకోవచ్చు. కానీ ఈ స్టూడియోస్ పెట్టిన పర్పస్ మాకేదో కమర్షియల్గా వర్కౌట్ అవుద్దనో, ఇంత ఎక్స్పెన్సివ్ ల్యాండ్లో స్టూడియో పెడితే ఇట్ ఈస్ నాట్ అ కమర్షియల్లీ వయబుల్ ప్రాజెక్ట్ అది తెలిసి
మేము ఈ స్టూడియోస్ పెడతానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడో ఇది మా తాతయ్య గారి కోరిక అని ఒక స్టూడియో ఉంటే బాగుండు మనందరికీ అని. సో ఆయన జ్ఞాపకంగా అన్నిటికంటే ఎక్కువ ఆయన జ్ఞాపకంగా ఈ స్టూడియోస్ కడుతున్నాం. ఇక్కడ ఎన్నో మంచి మంచి షూటింగ్లు జరిగి ఇది చాలా ప్రాస్పరస్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా ఫాదర్ చనిపోతే మహా అంటే కొన్నేళ్ళు పూజ చేస్తారు. నేను ఎవరిని కించపరచడానికో ఇంకోటో చెప్పట్లేదు, ఒక ప్రాక్టికల్ ఫ్యాక్ట్ చెప్తున్నా. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాన్నగారు పోయిన ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో అలాగా వేడి తగ్గిపోద్ది. వాళ్ళు గుర్తుకుంటారు, ప్రేమ ఎప్పుడు ఉంటుంది, కానీ ఫస్ట్ ఇయర్ చేసినంత ఫంక్షను సెకండ్ ఇయర్ చేసినంత ఫంక్షన్ అలా తగ్గుతూ వస్తే ఇట్ ఇస్ వెరీ న్యాచురల్. ఎవరికైనా అది నార్మలే, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు అలా ఉంటారు. నేను దాన్ని తప్పట్లేదు, కానీ అదేంటో విచిత్రం నాకు అర్థం కాదు. మా నాన్నగారికి వెళ్ళే కొద్దీ ప్రేమ పెరుగుతుంది, వెళ్ళే కొద్దీ ఫంక్షన్ సైజ్ పెరుగుతూనే ఉంది. ఆయన వెళ్ళిపోయి 18 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక మా నాన్నగారు వాళ్ళ ఫాదర్ని అంటే మా ఫాదరు వాళ్ళ ఫాదర్ని ఇంత ప్రేమిస్తారని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నని అంతగా ఇష్టపడే మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడీ ఫర్ లవింగ్ యువర్ ఫాదర్ సో మచ్. అండ్ ముఖ్యంగా ఈ ఫంక్షన్ ఇవాళ ఇంత ఘనంగా జరపడానికి ఎన్నో కారణాలు అయినా ఇక్కడికి వచ్చిన ఎప్పటి నుంచో ఎన్నో డెకేడ్స్గా మా మీద ప్రేమ కురిపిస్తున్న మెగా అభిమానులకి, అలాగే నన్ను ప్రత్యేకంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమాని అన్ను ఫ్యాన్స్ అన్ను నా ఆర్మీకి, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన మా వెల్ విషర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, ఆయన డాటర్స్, ఆయన సన్, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ కళ్ళలో చూస్తే నాకు అర్థమవుతుంది. ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ డే ఫర్ అస్. అండ్ ఈవెంట్ కవర్ చేసిన మీడియా వారికి అందరికీ, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, మాకు ఎంతో సపోర్ట్ చేసిన పోలీసు వారికి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు అల్లు స్టూడియోస్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అండ్ ఎస్, అర్జున్ గారు చెప్పినట్టు, అరవింద్ గారు చెప్పినట్టుగానే త్వరలోనే ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు, టెలివిజన్ షోస్, రియాలిటీ షోస్, ఓటీటీస్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్ హియర్ అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అభిమానులకి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, స్వాగతం, థ్యాంక్ యూ. ఎస్ అరవింద్ గారు. ఈ స్టూడియోని, ఒక్క నిమిషం, ఈ స్టూడియోని పగలు రాత్రులు కష్టపడి రమేష్ అనే అతను ఇక్కడ కూర్చుని వాళ్ళ బృందంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నాడు, అతన్ని ప్రత్యేకంగా స్టేజ్ మీదకి పిలిచి, రమేష్ ఒకసారి వస్తావా, రమేష్ ఏట్రా, ఈ స్టూడియోని నా తరపు నిర్మిస్తున్న రమేష్కి లెట్ అస్ గివ్ ఎ బిగ్ క్లాప్. ఈ ప్రయత్నాలన్నీ ఇవాళ పొద్దుంది, కానీ ఇక్కడ ఏ ఫంక్షన్ జరుగుతున్నా గీతా ఆర్ట్స్ స్టాఫ్ మొత్తం దూకి దాన్ని పనిచేస్తూ ఉంటారు. వారు అందరినీ పిలవలేను కనుక వారి తరపున బాబుని ఇక్కడికి పిలుస్తున్నా. బాబు ఒకసారి రామ్మా ఇటు.
Let us give big hands to this Babu and Geeta also. ఇప్పుడు